पश्चिम गोदावरी जिला तीव्र उद्रिक्त चोटचेक कोय्यलगूडेम मंडलम बोडिगूडेम ग्रामस्थुलु वैद्य सिब्बंदी मध्य वाग्वादं जरिगिंदि। मलेरिया डेंगी परीक्षलु चेसे किट्लु लेवन्न वैद्य सिब्बंदिपै ग्रामस्थुलु आग्रहं व्यक्तं चेशारु। इप्पटिके अंतुचिक्कनि व्याधितो नलुगुरु विद्यार्थुलु मृति चेंदारु, मरो 50 मंदि विद्यार्थुलु अनारोग्यानिकि गुरय्यारु। दींतो ग्रामंलो एप्पुडु एं जरुगुतुंदो अनि आंदोलन चेंदुतुन्नारु स्थानिकुलु। पश्चिम गोदावरी जिल्लालो नेल रोजुल व्यवधिलो ओके स्कूल्लो नलुगुरु पिल्ललु चनिपोवटं अलजडि रेपिंदि। अयिते विंत व्याधितो चनिपोयारंटू इप्पुडु प्रचारं सागुतोंदि। कोय्यलगूडेम मंडलं बोडिगूडेंलो ज्वरालु पंजा विसुरुतुन्नायि। गत कोद्दि रोजुल नुंचि इक्कड प्रभुत्व पाठशालल्लो पलुवुरु विद्यार्थुलु ज्वरंतो मंचं पट्टारु। దాదాపు 50 మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు। నెల రోజుల వ్యవధిలో నలుగురు విద్యార్థులు చనిపోవడంతో గ్రామస్తులు హడలిపోతున్నారు। బోడిగూడెం ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 200 మంది పిల్లలు చదువుతుండగా ప్రస్తుతం కేవలం 50 మంది మాత్రమే హాజరవుతున్నారు। తాజాగా నిన్న మరో విద్యార్థి చనిపోవడంతో గ్రామస్తులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు। మధ్యాహ్న భోజనం సరిగ్గా లేకపోవడం, కలుషిత వాతావరణం వల్ల ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారని పాఠశాలను బలవంతంగా ముయించేశారు। కొందరైతే ఇదేదో వింత వ్యాధి అని ప్రచారం చేస్తున్నారు, కానీ స్కూల్ సిబ్బంది మాత్రం పిల్లల మరణాలకు జ్వరమే కారణమని చెబుతున్నారు। ఈ స్కూల్లోనే ప్రతి పిల్లలకి జ్వరాలు వస్తున్నాయండి, ఇలాగే నెల వ్యవధిలో 4 పిల్లలు చనిపోయారండి। అదే ఈ రోజు కూడా పిల్లవాడు కూడా చనిపోయి రాజమండ్రి తీసుకొస్తే 3 ఆ పిల్లలు చనిపోయాడు, రాజమండ్రి తీసుకొచ్చారు, డాక్టర్లు అడిగితే ఏంటి సమస్యను అడిగితే మీ అబ్బాయి పిల్లవాడికి ఫుడ్ పాయిజన్ అన్నారు। ఫుడ్ పాయిజన్ ఏంటంటే ప్రతి పిల్లలు మరి ఏదో ఫుడ్ పాయిజన్ వచ్చింది, ఒకే స్కూల్లో పిల్లలు తిన్నారంటే ఆ పిల్లలు కూడా ఇదే వస్తుంది, జ్వరం వచ్చిందా కంపల్సరీ ఫుడ్ పాయిజన్ వచ్చేది, ఆ పిల్లలు కూడా మా పాఠశాలలో మరి గత కొద్ది రోజులుగా 3 విద్యార్థులు చనిపోవడం జరిగింది। ఇది చాలా బాధాకరమైన విషయం। అయితే పిల్లలు ఎందువల్ల చనిపోతున్నారు ఏంటి అనేటువంటిది ఇదివరకు డయాగ్నోస్ కాలేదండి। వాళ్ళు తలపోటు, టైఫాయిడ్ అని సింప్టమ్స్తో చెప్తున్నారండి। సో మా పాఠశాల పరంగా అన్ని రకాల మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం, క్లీనింగ్ కానీ, వాటర్ కానీ, శానిటైజర్ కానీ, ఫుడ్ విషయంలో అన్ని విషయాల్లో మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం। మా పరంగా ఇక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను। ఫుడ్ పాయిజన్ అంటే వీళ్ళకి తీసుకొచ్చారు చనిపోయాడు అంటే వాడు ఇంకో కొర్రోడండి కొయ్యరుడనిగా జాయిన్ చేస్తే జంగట్గూడెం తీసుకెళ్ళిపోయారండి నిన్న। ఆ పిల్లడు కూడా అదేనండి ఫుడ్ పాయిజన్ అయిందన్నారండి, పిల్లలు